హాయ్ గైస్, అండ్ మొత్తానికి అయితే మనం సిఎంఆర్ సెంట్రల్లో అయితే ఉన్నాం అనమాట. సో మొత్తానికి మనం ఈరోజు జంగిలి కా జంగిలి దాంట్లో పోబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ జంగిలి విషయాలు అనమాట. సో వెళ్ళి చూద్దాం లోపల ఏమేమి ఉంటాయనేసి. దాంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లగారు ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనం అయితే ఈరోజు ఫసల్ ఫసల్ చేయాల్సిందే. సో చూద్దాం లోపల ఎలా ఉందో, ఆ తర్వాత మిగతా పాటు విషయాలన్నింటినీ ఎక్కి తొక్కి నాశనం చేద్దాం. రెడీగా లోపలికి వెళ్దాం ఒకసారి. సో గైస్ అండ్ చూడండి ఒకసారి, సో మొత్తం జంగిల్ ఏరియా అనమాట. సో ఇక్కడున్న చిన్న చిన్న విషయాలన్నింటినీ మనమైతే ఇప్పుడు ఎక్కబోతున్నాం. సో ఎక్కిన తర్వాత చూద్దాం ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో వాటన్నిటిని ఎక్కడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ నేను చాలా బాగా నచ్చాయి గైస్ కొన్ని విషయాలు అయితే. అండ్ ఇక్కడ మ్యూజిక్ అయితే ఉంది, కాపీరైట్స్ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గుర్రాలు అయితే మనం ఒకట కార్డు తీసుకోవాలి. కార్డు తీసుకుని మనకి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ తీసుకునేసి మనం వెళ్ళేసి మిగతా విషయాల గురించి అయితే చూద్దాం. ఎన్ని వల్ల మన వల్ల కుదురుతుందో అన్నింటిని ట్రై చేద్దాం. ఇక్కడ ఏదో హర్రర్ హౌస్ ఉందంట, అది కూడా ట్రై చేద్దాం అనేసి. సో ముందుగా అయితే ఇక్కడ అయితే ఉన్నారనమాట చూద్దాం. ముందుగా ఏదైతే కార్డు తీసుకుందాం, తర్వాత రీఛార్జ్ చేద్దాం, తర్వాత మిగతా విషయాల గురించి మనం చూస్తూ పోతూ పోతూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఒకసారి కార్డు అయితే తీసుకుందాం. సో గైస్ మొత్తానికి అయితే మనకైతే కార్డు దొరికింది. సో ఈ కార్డుతో ఇప్పుడు ఏమన్నా మొత్తానికి ఇది కొన్నారంట, దొరకలేదంట. సో ఈ కార్డుతో మనం మనకు దొరి ఇష్టం వచ్చిన దాన్ని ఎక్కదాం. కుదిరితే చిన్నపిల్లలు దాన్ని ఎక్కాలని ఆశగా ఉంది, బట్ మనం ఎక్కించరు ట్రై. సో మన టోనీ కనబడతలేదు చాలా బాగున్నాడు. సో గైస్ చూద్దాం ట్రై చేద్దాం. ఎంత వచ్చింది అన్నది? ఓ మై గాడ్ అన్న తోపనా, మా అన్న తోపు మా టోనీ అన్న ఏం చేస్తాడు? అన్న ఒకే ఒక పాయింట్ దక్కింది, ఇదంతా ఒక పాయింట్ తక్కువ. ఓకే, ప్రస్తుతానికి అయితే మనం దీని ఎక్కడ అనుకున్నాను, ఇది ఎక్కిన తర్వాత ఏదో నేను భయపడతానంట. ఒకవేళ భయపడితే తప్పు పాపం ఇచ్చామన్న, లేదంటే ఇంకా చాలా కష్టం అన్న. సో ట్రై చేద్దాం, ఎక్కడ నేను ట్రై చేద్దాం. భయపడకూడదా? భయపడకూడదు. మొత్తానికి అయితే మనం ఫ్లైట్ ఎక్కాం. ఫ్లైట్ ఎక్కిన తర్వాత సో మంది లైట్ కాదు అన్అఫిషియల్ కృష్ణాన ఫ్యాన్స్. పెట్టు స్టార్ట్ యాక్షన్. అది స్టార్ట్ ది యాక్షన్. అందరిలో ఎవరు పోయినారు?
అన్నా నీ అభిప్రాయం ఏంటి? అమ్మో ఏసీలో తెలిసిపోతుంది, చావట్లు ఎక్కితే ఏసీలో చావట్లు అస్సలు పట్టట్లేదు. గైస్ మొత్తానికి అయితే టీ హౌస్ లోకి అయితే వెళ్ళబోతున్నాం. టీ హౌస్ లోకి పోయిన అక్కడ వీడియో తీయకూడదు అని చెప్పేసి పోయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అయితే చెప్తాను. టోనీ దీరుడు నాకైతే నిజంగా చాలా టెన్షన్ ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఏదో ఉంటుంది చూద్దాం. లోపలికి పోయి వచ్చిన తర్వాత మామూలుగా చెమటలు పడతాయా లేదా నాకు చెమటలు పడతాయా చూడాలా. అలాంటి టెన్షనే పడకుండా నాకు మాత్రం భయంకర భయం. సో చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏం పరిస్థితి అనేది. ఓకే ధైర్యంగా వెళ్ళిపోయాం. ఓ బాయి నిజంగా ఆ టీమ్ హౌస్ నుంచి ఎప్పుడెప్పుడు బయట వస్తాను. నేను అంత టెన్షన్ ఎప్పుడు పడింది అని దేన్ని పట్టుకున్నాను, ఎందుకు పట్టుకున్నాను, ఎవరిని పట్టుకున్నాను సీరియస్ తెలియదు. చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయాను. ఒక దగ్గర అయితే గుమ్మడి కూర్చునేయాలి టెన్షన్ భయానికి. ఏమో అన్న ఆడ వీడియో తీయలేదు కానీ వీడియో కూడా తీసుకోలేను. మీకు ఛాన్సే లేదు అంత భయపడి. కానీ చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. మేబీ ఒకటే మాత్రం యాడికి పోలేనేమో, ఒకటే రూమ్లో కూడా ఎక్కడ కూర్చోలేను అని చూద్దాం. ఇంకా మనకి చాలా ఇలాంటి చిన్న చిన్న ఆటలు అయితే ఉన్నాయి. సో వీటన్నింటి కూడా ట్రై చేద్దాం. ట్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన దాంట్లోకి అయితే వచ్చేసినారు. సో మొత్తానికి అయితే సో వాళ్ళని కూడా కలిసామన్నమాట, ర్యాండమ్గా కలిసారు. సో వాళ్ళు కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కూడా కలవడం. సో వైజాగ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మేబీ చూద్దాం ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సో వాటన్నింటి కూడా తిరిగేసి అండ్ లూజ్గా ఉందా అన్న ఇది? ఇది లూజ్గా ఉందా? అన్నా 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 ఎక్కడ కాదు అన్నా డ్రాగన్ షాట్ అన్నా డ్రాగ్ లాగన్నా పైకి అన్నా వన్ టాప్ కొట్టు ఇవ్వండి. R&5 V3 మా బ్రో ఇక్కడ కూడా రూల్స్ పాటిస్తున్నాడు. మా బ్రో ఇక్కడ కూడా రూల్స్ అనా వీలీ కొట్టు అనా అనా వీలీ కొట్టు వీలీ అది 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 We are 46. Isna na bendu bendu bendu. Moto GP winner. Mak kavala unnaru mak review kavali. Review kavali. Review. నేను మోటార్ రేసింగ్ వచ్చినప్పటి నుంచి డ్రైవ్ చేసుకున్నప్పటి నుంచి భయంకరమైన రేసింగ్. సో గైస్ అండ్ మొత్తానికి అయితే మిర్రర్ దీంట్లోకి వచ్చినాం. ఇప్పుడు
దారికి పక్కనది అంత తప్పగా ఉంటుంది. సో మిర్రర్ కేసు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే మన అద్దాలు తగ్గి ఈ పక్కన ఉందనా మళ్ళీ రిటర్న్ వచ్చు. మళ్ళీ మన అద్దాలు తగిలి మనమే బయట వచ్చేస్తాం. సో అంత దారుణంగా ఉంది. ఇది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయిన విషయమే కదా, చూద్దాం. చేతులు ఏ విధంగా అనుకుంటూ పోవాలి, ఈ విధంగా అనుకుంటూ పోవాలి చెప్తే లేకపోతే మనకు మాత్రం ఇప్పుడు మేము ఏడున్నామో అద్దాల నుంచుకుందా బయట పోవాలా అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం ఇప్పుడైతే. ఒక్కొక్కరు బాగా పోతున్నారు, అది ఏ బాగా పోతున్నారు, ఎందుకు పోతున్నారు, ఏం అర్థం కాల. నాకు ఒక చిన్న డౌట్ వేసింది, ఈ టైంలో మాత్రం ఇది వచ్చేసి పరిస్థితి ఈ పక్క నేనే కనబడుతున్నా, ఆ పక్క నేనే కనబడుతున్నా. మిర్రర్ 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 ఇది మిర్రర్ గా చిన్న పోయి కూతున్నా, ఇది మిర్రర్ గా ఎవడో మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. వేర్ ఐఎమ్ మాటింగ్ నాకు ఇప్పుడు తెలియాలా, ఇది ఎవడన్నా కట్టినాడు ఇప్పుడు మాట నేను మొత్తానికి మధ్యలో వీడు అడగ బయట. ఇది అర్థమే, ఇది అర్థమే రా తూనీగా తూనీగా ఇది అర్థం రా. సో గైస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గైస్ ఇది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బయటకు వెళ్ళి నేను ప్రస్తుతానికి తడుముకుంటూ పోవాలా లేదంటే బయట పోలేనమాట ప్రస్తుతానికి అయితే తడుముకుని పోతో ఆయన ఏదో చేస్తా చూడు, ఆయన చూడు ఏదో చేస్తాడు, ఆయన ఏం చేస్తాడో నాకే అర్థం కాలే అర్థాలు మాట్లాడాడు. ఆయన ఇప్పుడు బయట వస్తాడు అడే ఇదనమాట. బాయ్ దాని తెప్పోయినాను బాయ్, అరగంట ఒకే దగ్గర తిరుగుతామా, బయట పంపినా అంటున్నారు బాయ్, ఏం చేయాలి అర్థం కాదు బాయ్. ఇప్పుడు ఒకే ప్లేస్ని ఇన్నిసార్లు తిరగడం ప్రపంచంలో ఒకే డోర్ గడిపోతాం, ప్రతిసారి పోయిన ప్రతిసారి అది దూరం వచ్చేసిందని ఎంతో ఆనందపడుతున్నా. అది వచ్చిన మెయిన్ ఎంట్రన్సే ఆపోజిట్లో పోవాలంట, ఆడికి ఎట్ట పోవాలా సత్యంగా తెలియదు బ్రో. వస్తుంది బ్రో, ఆడికి పోయేది బ్రో, పోచేస్తాడు కానీ ఈసారి అక్కడ పోతా మళ్ళీ అడిగే పోయినా అనుకో పంపిస్తుంది అనుకో బెట్టే చూద్దాం, ఈసారి ట్రై చేస్తా. ఏంట్రా ఇది దారి మర్చిపోయినా బ్రో, ఎక్కడ పోవాలా తెలియ, అరగంటగా తిరిగిన దగ్గర తిరిగి 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 కలిసిపోయినా నాకు ఓపికలా, నా వల్ల కాదు అంతే. ఆయన చూడు గుద్దుకొని మొత్తం మీకు పచ్చడి గిచ్చడి చేసుకుని వస్తున్నాడు, నాకు ఓపికలా వచ్చిన దాంట్లో నేను వెళ్ళిపోతాను నేను, అదనమాట విషయం. సో మేమే అనుకుంటే మాకు ఒక బ్యాస్ తగిలింది, అట్లా కూడా మేము ఈరోజు బయట పోదాం. సో నిజంగా గైస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, ఖచ్చితంగా నేను ట్రై చేయండి వైజాగ్ వాళ్ళు మాకు మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ దారి కనిపెట్టే మీరు తీరోదండి. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ట్రై చేయండి ఓకే, అండ్ అద్భుతం చేయండి, చింగిల కథలు అప్పుడు చేయండి ఓకేనా. సో చూద్దాం ఎలా జరిగితే అలా పోతే పోతే పోయింది. నిజంగా మొత్తానికి ఒక అద్భుతమైన డోర్ అయితే కనిపెట్టాం అనమాట, ఇదేనమాట ఆ డోర్. సో మొత్తానికి ఈ డోర్ కనిపెట్టడానికి మాకు ఈ డోర్ పెట్టింది. సో లేదంటే చాలా పరువులు మొత్తం పోయేదనమాట. సో మొత్తానికి డోర్ కనబడేసి బయటకి వెళ్తున్నాం. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నేను చాలా బాధలు పడుతున్నాను, ఎందుకంటే వెనకాల ఒక ఫ్యామిలీ ఆ సింకల్ అయినా ఎంత బాధపడ్డాము అంటే. సో ఓకే డాన్ని మొత్తానికి అయితే బయట ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టాం. సో మొత్తానికి అయితే బయట వచ్చినాను, ఆ ఫ్యామిలీ ముందు ఎక్కడ పరుగు పోద్దాం అనుకున్నా, మొత్తానికి మొదటి డోర్ కనబడేశాడు, పరుగు కాపాడుకునేయాడన్న లేదంటే అసింకలు అయిపోయింటాయన్న. సో అదనమాట మొత్తం విషయం. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. సో ఖచ్చితంగా ఒకవేళ మీరు ఎసెంటల్ మార్క్ని వచ్చినట్లయితే వెంటనే ఇది మిర్రర్ ఇమేజ్ అనమాట. సో దాన్ని మాత్రం ట్రై చేయకుండా మాత్రం వదలవారండి, అది ట్రై చేయండి చాలా బాగుంటుంది, ఒక థ్రిల్ అనేది వస్తుంది.
సో డోర్ ఒకటి ఉండదంట ఆ డోర్ తెలుసుకోమండి డోర్ పొయ్యాలి లేదంటే ఇబ్బందులు పడతారు అనమాట ఓకే రా లింక్స్ నెక్స్ట్ ఏదైనా ఉంటే చూద్దాం ఇప్పుడైతే వెళ్ళేసి లంచ్ చేయాలి టైం కూడా అయిపోయింది సో 3 అయిపోయింది అనమాట వెళ్ళేసి ఇంకా మీ దగ్గర ఓకేనా డన్ అమ్మా.